భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని 43 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు ప్రభుత్వం పరిష్కారం చూపకపోవడంతో కొత్తగూడెంలో ఉదయం నుండే కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. డిపోలో పనిచేస్తున్న మహిళా కండక్టర్లు 8 మంది ఆర్టీసీ యూనియన్ సంఘం కార్యాలయంలో రూంలో తలుపులు వేసుకుని బస్సులు బయటకు వెళ్లేది లేదని, తాము పెట్రోల్ పోసుకుని చనిపోతామని హల్చల్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చివరకు ఆర్టీసీ జేఏసీ సంఘం నాయకులు వచ్చి మహిళా కండక్టర్లను బయటకు తీసుకువచ్చారు. నాయకులారా, మీరు ఎవరైనా సరే ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నాయి ఇక్కడ. ఏ రాజకీయ పార్టీ మాకు అనవసరం. ఎవరైనా గవర్నమెంట్ తో మాట్లాడండి, కేసీఆర్ చర్చలకు ఒప్పియండి. అంతా అయింది అని మా జేసీ నాయకులు చెప్తేనే బయటకు వస్తాను తప్ప మీరు సార్, మీరు కూడా మమ్మల్ని బతిలాడొద్దు. దయచేసి మాకు 18 మంది 24 మంది. అది కరెక్ట్ అది కాదు సార్. మీరు